मेरा फोन गिर गया, एक नंबर लगा देना थोड़ा। मेरा फोन गिर गया इधर ही, इधर ही गिर गया फोन। ये नंबर लगा देना थोड़ा। ये टावर भी नहीं है, कोई किसी को मिल जाएगा, लाएगा अभी, लाएगा लाएगा। बोलो नंबर कॉल कर रखो, कभी सुबह आता है रिंग हो रहा है। गुड मॉर्निंग फ्रॉम ले। सो ఈరోజు నైట్ వచ్చేసి మేము లేలో స్టే చేయడం అనేది జరిగింది। మీరు చూసినట్టయితే ఈ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ టైం నేను ఇక్కడే ఒకసారి ఇక్కడే, సో ఇక్కడి నుంచి మేము లే మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము। సో నాకు అనిపించింది ఇక్కడే ఉంటే బెస్ట్, మంచి సేఫ్టీగా ఉంటుంది, పార్కింగ్ కూడా సేఫ్, అండ్ గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుందన్నమాట, ఫ్రెండ్లీ ఓనర్స్ వీళ్ళంతా। సో వాళ్ళు రంగాలను గుర్తుపెట్టారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు, రూమ్ కూడా మాకు కలర్ చేసేసారు, బుకింగ్ చేసాం। బైక్స్ అయితే మొత్తం రెడీ అయినాయి, మేము కూడా గేర్ అప్ వేసుకొని స్టార్ట్ అవుతున్నాము। ఈరోజు వచ్చి కార్దుంగ్లా చూసుకొని అక్కడి నుంచి ఇక్కడ నైట్ స్టే చేయాలా లేకపోతే ముందుకు వెళ్ళాలనేది ఆలోచిస్తాము। అండ్ ఇప్పుడు ఏంటంటే అప్డేషన్, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు అయితే పర్మిషన్స్ అయితే అవసరం లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే పర్మిషన్స్ కంపల్సరీ అంట, ఏ పాసెస్కైనా, కార్దుంగ్లా పాస్కైనా అండ్ ఇంకా ఉమ్లింగ్లా పాస్కైనా పర్మిషన్స్ కంపల్సరీ। సో మాకు ఏమి ఇక్కడ మాకైతే నెట్ కూడా అవైలబుల్ లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళే గెస్ట్ హౌస్లోనే వీళ్ళు మాకు అప్లై చేసి ఇస్తున్నారు మొత్తము। సో ఒకవేళ మీరు ఒకవేళ మర్చిపోయినా, మీకు కుదరకపోయినా, ఇట్లాంటి గెస్ట్ హౌస్లో వచ్చినప్పుడు, హోమ్స్టేలో వచ్చినప్పుడు వాళ్ళు అరేంజ్ చేస్తారు మీకు। సో ఇది ఇప్పటికి అప్డేట్ గోపురూల్ విలేజ్ గురించి। సో రష్ అయితే తక్కువ ఉంది, ఇప్పుడు ఈవినింగ్ అయితే కొంచెం రష్ అవుతుంది లే మార్కెట్ మొత్తం ఇది। బండే బెటర్ ఏట్లేదు, పార్కింగ్ ఇక్కడ ఉంది అంతే। సో ఇప్పుడే సౌత్ పోల్ క్రాస్ అయ్యాము, ఇక్కడ నుంచి కార్దుంగ్లో ఒక 15 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది। సో ఇంత ముందు అయితే పర్మిషన్ అయితే అవసరం లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఈసారి మళ్ళీ పర్మిషన్ కంపల్సరీ పెట్టారు। సో మీరు ఎవరైనా వచ్చినట్టు పర్మిషన్ తీసుకో, అప్లై చేసుకుని ఆన్లైన్లో కూడా దొరుకుతుంది। ఏ పాసెస్ విజిట్ చేయాలనుకుంటున్నారో ఆ పాసెస్ అన్నీ ఒక నోట్ చేసేసుకొని అప్లై చేసుకోవచ్చు మీరు। స్నో నాకు తెలిసి ఈసారి తక్కువే ఉంది అనిపిస్తుంది లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే, చూద్దాం పైకి వెళ్ళే వరకు ఎలా ఉండో, ఇప్పుడు చెప్పలేము ఇది ఏంటంటే 5-10 మినిట్స్లో సడన్గా చేంజ్ అయిపోతుంది క్లైమేట్ అనేది। పైకి వెళ్ళే కొంత అయితే చలి స్టార్ట్ అయింది మెల్లమెల్లగా, బట్ ఈసారి సౌత్ పోల్ వచ్చే వరకు అయితే ఏం తెలియలేదు ఫీలింగ్, అయితే కూల్గా వచ్చేసినాము। ఇక సౌత్ పోల్ నుంచి పైకి వెళ్ళే దగ్గరే ఉంటుంది అసలైన మ్యాటర్, చూడండి ఓ మొత్తం పైకి పైకి ఎక్కేసాను ఉన్నామా। రోడ్లు మీరు చూసారా ఇలా ఉన్నాయి స్లాండ్, ఎందుకంటే స్కిడ్ కాకుండా మొత్తం పొగ మంచి ఏం కనబడతలేదు అసలు। ఈ గ్లౌజ్ కూడా పని చేయట్లేదు అసలు చలికి, రోడ్ల మీద అసలు ఎంత తెల్లగా నిగనిగా లాడుతూ ఉండిపోయింది।
ఇది యాక్చువల్లీ కార్దొంగలూరు పరిస్థితి. ఫోటో దిగే పరిస్థితులు కూడా లేదు. ఎలా దిగుతావు? ఈ కిందనే దిగేది యాక్చువల్లీ, అది గొంప. సో కార్ దొంగల పరిస్థితి అయితే ఇది. ఫోటో దిగడానికి కూడా ప్లేస్ అయితే లేదు, ఫుల్ ట్రాఫిక్ జామ్. నువ్వు నిలబడి నేను గోప్రోతో షూట్ చేస్తాడా? దిగు, ఆలోచించకు, ఎక్కువసేపు ఉండలే మీడా. అందుకనే ఫోన్ ఏది, ఫోన్ పడిపోయింది నాది. ఫోన్ పడిపోయింది. లేదు లేదు, దీంట్లో పెట్టా. ఏమో ఇక్కడ పెట్టినా. అయ్యా ఎట్లా? లేదబ్బా, దీని మీద ఉండాలి. నేను కింద వెళ్ళి చూస్తున్నా, దీనిలోనే ఉండాలి. లోపల పెట్టలే, దీనిమే పెట్టినాంపా. ఇంతకి టర్నింగ్ దాకుండే. ఫోన్ లేకపోతే ఇట్లా మొబైల్ నెంబర్ అన్ని దాంట్లో ఉన్నాయి. నేను వచ్చేస్తాను, అటు చూస్తుంటా. దిగేదేం లేదు, నేను అటు వెళ్ళి చూస్తా. ఫోన్ ఏమైనా ఎవరికైనా దొరికినా అడుగుకుంటూ వెళ్తా. నెంబరే లేదుగా, కొత్త నెంబర్ ఉందా? కొత్త నెంబర్ నీకు ఇందాక పొద్దునిచ్చినాగా. షట్, కింద ఉంటా మెల్లగా. నువ్వు కిందకు వచ్చే చూసి ఫోన్ ఫోన్ కావాలి. ఇప్పుడు నడుచుకుంటే కాదు, వెళ్ళి చూసుకుంటూ వస్తా. ఆ నెంబర్ కూడా నేను ఎవరన్నా అడుగుతావు లాతే. కిందకు వచ్చి ఇటు వెళ్ళాలి మళ్ళీ. నువ్వు దిగు, మా ఫోన్ పోయిందబ్బా. భయ్యా ఈ నెంబర్ పై ఫోన్ లాగానా నీచే గిరిగాయ ఫోన్ గాయ. ఈ నెంబర్ తోడా జల్ది. ఓహో, you
सर आपके पास फोन है क्या? सर मेरा फोन गिर गया, एक नंबर लगा दें थोड़ा। मेरा फोन गिर गया इधर ही, इधर ही गिर गया फोन। ये नंबर लगा दें थोड़ा। ये टावर भी नहीं है। किसी को मिल जाएगा, लाएगा, अभी लाएगा, लाएगा। बोलो नंबर, बोल कर रखो। 600 ये मेरी गाड़ी है। हाँ सर। कभी सुबह आता है यहाँ वाला। रिंग हो रहा है। नेटवर्क का कवरेज उत्तर से बाहर। ओहो, वैसे यहाँ जियो है ही नहीं। जियो नहीं है ना इधर। దొరకట్లేదు అబ్బా, నెట్వర్క్ కూడా రావట్లేదు అది. అగర్ మిల్ జా తో పైల ఆయేగా. ఆప్ కే అరౌండ్ మాస్టర్ సే హా సర్ పూచే దేనా, యే హోటల్ వాలే ఆర్మీ వాలే ఇన్సే. ఠీక్ హై, ఠీక్ హై సర్. కహాన్ సే కాల్ కియా? హా కహాన్ పే థా ఆప్కా ఫోన్? ఇదర్ అందర్ బ్యాగ్ మే రఖా థా, జంప్ హో గయా నా. इधर ही कच्चा में गिरा होगा सर। चूसा बेल के वे अब प्लीज सारी ना दीमन चुपना किंद मेल मेल के अदा तुंदर कुछ मेल के सर అందుకోసం వెతుకుతూ వచ్చాను, మరి ఎక్కడ దొరకట్లేదు. దొరికితే బాగుండు, ఎందుకంటే మెయిన్ ఇప్పుడు నాకు ఫోన్ లేదు, కాంటాక్ట్స్ కానీ అన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. ఇంక ఇంకొండ నుంచి అన్ని కాంటాక్ట్స్ దానికి లింక్ ఉన్నాయి. యాక్చువల్లీ నేనే సేఫ్ పెట్టుకోవాల్సింది, తప్పు చేశాను. ఎక్కడ ఎగిరిపోయిందో, ఎక్కడ పడిపోయిందో, దాంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి. థ్యాంక్ గాడ్ నా ఫోన్ అయితే ఇక్కడ పడిపోయింది. లక్కీ అనుకోవాలి, రియల్లీ మ్యాజిక్ ఇదైతే. దీని మీద నుంచి ఎన్ని కార్లు పోయినాయో ఎన్ని పోయినాయి. ఫైనలీ ఐ గాట్ మై ఫోన్. ఓ గాడ్, థ్యాంక్ గాడ్. ఇక్కడ పడింది గుంతల్లో. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే కార్దుంగ్లా నుంచి అయితే కింద దిగుతున్నాము. కింద దిగినప్పుడు మొత్తం మౌంటైన్స్ చూడండి, మీకు ఎట్లా ఈక్వల్గా కనిపిస్తున్నాయో ఆ మౌంటైన్స్. సో కార్దుంగ్లా ఎన్నిసార్లు వెళ్ళా కానీ బాగా అనిపించింది, కానీ ఈసారి ఎందుకో మరి ఎలా అనిపించలేదు. ఫుల్ క్రౌడీగా, ఫోటో కూడా దిగలేకపోయాము, బయట నుంచి చూసి వచ్చాము అండ్ రూట్ అయితే చాలా స్మూత్గా అయిపోయింది. 1 అవర్ పడుతుంది కింద, మన ఢిల్లీ నుంచి కార్దుంగ్లాకి రావడానికి 1 అవర్ కూల్గా, 1 అవర్లో చూసుకొని మళ్ళీ బ్యాక్ టు 1 అవర్, అంటే టోటల్ 3 అవర్స్లో అయిపోతుంది. వెదర్ ఓకే, కింద దిగే కొద్ది కొంచెం టెంపరేచర్ నార్మల్ అవుతుంది.